అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఎవరు దేంట్లో ఎందుకు తప్పు? ప్రేమ, లవ్, ఇష్క్, కాదల్, ప్యార్, మహబ్బత్. కానీ మీరు చెప్పరు కదా, మా చేత ముప్పు తిప్పలు పెట్టిస్తారు, మూతులు నాకిస్తారు, మూతులు నాకిస్తారు. అందుకే మేము తోపు. లెక్చర్ ఇస్తున్నారు కానీ విషయం చెప్పట్లేదు మీరు. అబ్బాయిలు వయసులో ఉన్నప్పుడు, మంచి సంబంధాలు వచ్చినప్పుడు, ఆహా ఇంకా మంచి అమ్మాయి కావాలి, ఇంకా ఎక్కువ కట్నం తీసుకొచ్చే అమ్మాయిలు కావాలంటూ పోజులు కొడతారు. ఈలో మనోడికి 35+ వచ్చేస్తాయి. అప్పుడు ఏదో ఒక సంబంధం లే, ఏదో ఒక అమ్మాయి లే అని అడ్జస్ట్ అయిపోతారు. కొందరికైతే 40+ వచ్చినా ఇంకా పెళ్ళవడం అని చూసాను నేను. అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. అందుకే బ్రహ్మచారి లిస్ట్ పెరిగితే. ఇప్పుడు ప్రేమ విషయంలో ఎవరు ఎలాంటి ఒపీనియన్స్ చెప్తారు, ఆ ఒపీనియన్స్ ని బట్టి ఎవరు తోపు అనేది తెలిసిపోతుంది. ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి సంవత్సరాలు తీసుకుంటారు, కానీ బ్రేకప్ చెప్పడానికి నిమిషంలో చెప్పేస్తారు. అందుకే మేమే తోపు. ఆ అమ్మాయిలు దొరకట్లేదు, ఏం చేస్తాం? ముందుగా లవ్ ని అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారా, అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారా, ఇంకెవరు? మగవాళ్ళే. ప్రేమ అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారండి మీరు? అసలు అర్థమవుతుందా మీకు? రాజుకోటం ఎందుకు? నాకు టెన్త్ లవ్ లో ఉన్నాను. ఇప్పుడు బ్రేకప్ ఎవరి వల్ల ఎవరు ముందు చెప్తారు, ఫైనల్ గా ఎవరితో? బాయ్స్ తొందర ఎక్కువ. ప్రేమించేంత వరకు మేడం మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ మేడం, మీకు అది చేస్తాను మేడం, ఇది చేస్తాను మేడం అని యాక్ట్ చేస్తారు. వన్స్ మేము ఓకే చెప్పిన తర్వాత అస్సలు పట్టించుకోరే, అసలు బుద్ధిగా టైమింగ్ సెన్స్ ఉండదు, మొత్తం మారిపోతారు. అబ్బా ఎలా అండి, అసలు ఎలా క్షణంలో రంగులు ఎలా మార్చగలరు మీరు? పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుగా ఉత్సాహం చూపెడతారు? మగవాళ్ళే. ప్రేమించమని వెంట పడి బెదిరించి యాసిడ్ దాడులు చేయట్లేదు. అలా ప్రేమించాను అని ఎవరైనా చెప్పారంటే అది అబద్ధం. నేను అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మను. అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇగో, ఇగో ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఆడవాళ్ళకే ఆబ్వియస్లీ, మాకే గర్వంగా చెప్పుకుంటాం. అబద్ధాలు ఎవరు ఎక్కువ చెప్తారు? మగవాళ్ళే. మరి గుచ్చు గుచ్చి అడుగుతారు కదా, నిజం చెప్పండి, నిజం చెప్పండి అని. నిజాలు చెప్తే అర్థం చేసుకోరు, అబద్ధాలు మాత్రం చేసుకుంటారు. అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అది మీ వల్లే కదా, మేము అబద్ధాలు చెప్పమన్నామా? అబద్ధాలు చేసుకునే నిజం కన్నా అడ్జస్ట్ అయ్యే అబద్ధాలు పెట్టుకుని కంటిన్యూ చేస్తాం. వంట ఎవరు బాగా చేస్తారు? నలభీమ పాకం అన్నారు గాని లేడీస్ పేరుతో ఎవరు చెప్తా? అందుకే అబ్బాయి పెళ్లి చూపుల్లో వంట వచ్చా సంగీతం వచ్చా అని అడుగుతున్నారు. రివర్స్ లో హోటల్స్ లో షాప్లు మగవాళ్ళే ఉంటారు, ఆడవాళ్ళు ఉండరు. కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఫారెన్ చదువుకి వెలగబెడుతున్న అమ్మాయిలకి ఎవరికి వంటరాదు. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఎవరు దేంట్లో ఎందుకు తప్పు? అందంలో, తెలివిలో, మా పర్సులు ఖాళీ చేస్తారు. హలో, మేము సంపాదిస్తున్నాం, మాకు ఇష్టమైన డ్రెస్ తీసుకునే స్వేచ్ఛ మాకు లేదా? మరి మీరు ఆడవాళ్ళని తొక్కేయటం లేదా? అన్నింటిలోనూ మీరే ఆధిపత్యంగా ఉంటారు. మీరు ఆర్డర్లు వేసే వాళ్ళు, మేము సేవ చేసే వాళ్ళు. అలా మాకు అనుకూలంగా రాసి పెట్టారు ఆ పెద్దలు. ఎంత బలముంటే మాత్రం మేము అలా సైడ్ చేస్తే ఇలా పడిపోతారు. నువ్వు ఎంత మందిని ప్రేమించావో లెక్క చెప్పమాట. ఫ్యూచర్ మాదే. Yes, మాదే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Don't forget, please subscribe.